రైట్. మన మినిస్ట్రీలో ఎక్కడ మీటింగ్ పెట్టినా క్రిస్మస్ పండుగ సందర్భంలో ఇలాగ కూడికలు జరిగినా సమయానికే ప్రారంభించి సమయానికే ముగించడం మనకు అలవాటు. ఎంతమంది వస్తున్నారు అది కాదు, వచ్చిన వారు వింటున్నారు లేదా అది కావాలి. ప్రియ సహోదరి సహోదరుడు, అలాగే ఈ ప్రశస్తమైన స్థలములో అంతటి చక్కటి స్థలము మాకు ఇచ్చి ఇక్కడ పండగ సంతోష కార్యక్రమం జరిగించడానికి ఇచ్చిన మరి కుటుంబానికి కూడా దేవుడి పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఎంతమంది రావలే కూర్చుని వినాలి అనుకుంటున్నారు, తప్పకుండా అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాలని మనవి చేస్తున్నాను. చాలామంది యువనస్తులు కుర్చీలో కూర్చున్నారు, పెద్దలు ఎవరైనా వస్తే వారికి కుర్చీ ఇస్తాం, ప్రాబ్లం ఏం లేదు. మన పిల్లలు కనుక అర్థం చేసుకుంటారు, అందుకు ప్లేస్ లేదు అని అనుకోకండి. అందరూ వచ్చి ఇక్కడ చక్కగా కూర్చోండి. ఒక గంటలో మరి వాక్యం అంతా ముగించడం జరుగుతుంది, మళ్ళీ భోజన కార్యక్రమం జరుగుతాయి. అయితే భోజనం టైంలో నేను పాస్టర్ జోసా గారికి చెప్పేది ఏంటంటే, ఈరోజు శనివారం కనుక కొందరు మాంసం తినలేని వారు ఉంటారు, వారికి వేరే స్టాల్ పెట్టాలి. అక్కడ కల్పిసి కాకుండా వేరే స్టాల్ పెట్టి వారికి వెజిటేబుల్ కర్రీ అందించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రెండు స్టాల్ అయితే చాలా మంచిది, ఎవరు వచ్చి తిన్నా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పలు కూడా దేవునికి మహింపరుద్దాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే చాలా సంతోషంగా ఉంది కదా. ఓకే, చాలా సంతోషంగా ఉంది. నేను రాసిన పాటల్లో ఒక చరణం పాడతాను. ఓకే, పాడదామా? ఒక చరణం సరదాగా నేను పాడలేదు అనుకోండి, మీ పాస్టర్ గారు అలుగుతారు, మీరు కూడా పాడితే బాగుంది కదా డాడీ అంటారు. అందుకని ఒక చరణం పాడతాను, ఎందుకంటే ఆర్కెస్ట్రా చక్కగా ప్లే చేస్తున్నారు నాన్న, చాలా బాగుంది, సంతోషంగా ఉంది. మీరు విని ఉంటారు హల్లెలూయా హల్లెలూయా పాడన, డి మైనర్. ఓకే, డి మైనర్లో మహిమ ఘనత కొరుడవు ఈ లోకంలో జీవించదను, ఈ పాటలన్నీ నేను రాసినవి, జస్ట్ మీకు పరిచయం కోసం చెప్తున్నాను. ఒరిజినల్లీ నేను తెలుగువాడిని కాదు, ఒరిస్సా నుంచి వచ్చాను, ఒడియావాడిని. దేవుడు పిలుపు బట్టి నేను భీమవరంలో సేవ చేస్తున్నాను. రైట్. హల్లెలూయా హల్లెలూయా పాడనా, హల్లెలూయా హల్లెలూయా. చెప్పలు కొడతాం. ప్రభుని స్తుతించి ఆత్మలు ధ్యానించి తళలే మృగించి సంతోషం పొంగించి, ప్రభుని స్తుతించి ఆత్మలు ధ్యానించి తళలే మృగించి సంతోషం పొంగించి, మరణము గెలిచిన యేసయ్యకే హల్లెలూయా 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 పాడనా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఘోర పాపులకై భూమికి తెంచెను, భూమికి శాపమైన దుఃఖాన్ని వాపెను, కొరడ దెబ్బలుంది స్వస్థతనిచ్చెను, ప్రాణాన్ని బలిచేసి మోక్షమును సగెను, రక్తధారలు నాకై కాచిన యేసుకే గ్లోరీ.
పాపులకై భూమికే తెంచెను భూమికే శాపమైన దుఃఖాన్ని వాపెను కొరడా దెబ్బనుంది స్వస్థతనిచ్చెను ప్రాణాన్ని బలి చేసి మోక్షమును సగెను రక్తధారలు నాకై కాచెనే హల్లెలూయా 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 పాడనా హల్లెలూయా హల్లెలూయా ప్రభునే స్తుతించి ఆత్మలు ధ్యానించి తళలే మ్రోగించి సంతోషం పొంగించి మరణము గెలిచిన యేసయ్యకే హల్లెలూయా హల్లెలూయా పాడలే హల్లెలూయా హల్లెలూయా పాడనా హల్లెలూయా 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 హల్లెలూయా. ఇలాగ ఆర్కెస్ట్రా కొడుతుంటే రాత్రి అంతా మాట్లాడతాను, పాడుతూనే మాట్లాడుతూనే ఉంటాను, కానీ మనకు పండగ కదా, ఒక గంట మెసేజ్ అంతే. దేనికి స్తోత్రం. మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు చూద్దాం. చాలా బాగా మీరు చూస్తున్నారు, నా వైపు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ముఖంలో నిజంగా పండగ కనబడుతుంది. అసలు క్రిస్మస్ పండగ అంటే ఏంటి? అసలు ఈ క్రిస్మస్ అంటే ఏంటి? అది ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి రెండు మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. నేను కేరళలో 4 సంవత్సరాలు చదువుకున్నాను. 4 సంవత్సరాలు కేరళలో చదువుకున్నాను. నేను అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు రోడ్ అంతా జామ్ అయిపోయింది, అంటే ట్రాఫిక్ మొత్తం ఫుల్ లైన్గా జనం లైన్గా నిలబడి ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే లెక్కలేదు అన్నమాట. ఆ వీధి అంతా జనమే. ఏంటి అసలు ఎంతమంది జనం ఎందుకు ఇక్కడ ఉన్నారు అని చెప్పి నేను అక్కడికి వెళ్తుండగా ప్రయాణం చేయడం కూడా చాలా కష్టమైపోయింది అక్కడి నుంచి వెళ్ళడం. అటువంటి పరిస్థితిలో నేను అక్కడ కొందరిని అడిగాను, అయ్యా ఎంతమంది జనం నిలబడి ఉన్నారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ పండగ ఏంటంటే ఈరోజు చాలా పెద్ద పండగ అండి అన్నారు. దేనికోసం అసలు ఈ జనం ఎంతమంది కనబడుతున్నారు అని అడిగాను. అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఈరోజు ఏ డేట్ తెలియదా మీకు అన్నారు. ఈరోజా December 25 అన్నాను. అదేంటి మరి, క్రిస్మస్ పండగకి జనం రాకపోతే ఇంకే ఎక్కడికి వస్తారండి అన్నారు. బా ఎంతమంది జనం ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు, అసలు దేనికోసం అండి ఎంతమంది జనం, క్రిస్మస్ పండగ ఓకే కానీ దేనికోసం అసలు వచ్చారు ఎంతమంది జనం అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మీరు కొద్దిగా ముందుకు వచ్చి చూడండి అన్నారు. కొద్దిగా ముందుకు వచ్చి వస్తుంటే, ఎందుకంటే క్రిస్మస్ పండగ మీరు ఎలాగొచ్చారు, చాలామంది కొత్త బట్టలు కట్టుకుని వచ్చారు, శుభ్రమైన వస్త్రం ధరించుకున్నారు, కూరలు చూడండి ఎంత అందంగా ఉన్నారు, రోజంతా వంట గింట చేసినా శుభ్రంగానే కనబడుతున్నారు. మరి అక్కడైతే లుంగి వేసుకుని వచ్చారు, బనియన్ వేసుకుని వచ్చారు, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని వచ్చారు, ఏంటి బాబు ఇది ఏ క్రిస్మస్ పండగ అని నేను చూస్తుంటే ఎదురుగా పెద్ద బ్రాంది షాప్ ఉంది. ఏ షాప్ ఉందండి, క్రిస్మస్ పండగ సెలవు కనుక December 5 బ్రాంది కొట్టుకు రావడానికి జనం, అంతమంది జనం వచ్చారు, 1000 మంది. కేరళలో 25 బ్రాంది కూడా దొరకవు, 1/2 గంటలు అయిపోద్ది అన్నాడు జనం. అదే అండి క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి, బ్రాంది తాగి దొర్లడమా, రకరకాల పానీయాలు తిని రకరకాల తిండిలు తిని ఇంటికి వచ్చి భార్యని కొట్టడమా, ఇంటిలో శాంతి సమాధానం లేకుండా ఉండడమా, అదే క్రిస్మసా? క్రిస్మస్ అంతే 4 డ్యాన్సులు స్టేజ్ మీద చేసి హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అనడమా? క్రిస్మస్ అంటే బిర్యానీ దమ్ బిర్యానీ మాంసాలు తిని ఒకరి మీద ఒకరు పడిపోయి డ్యాన్స్ వేయడమా? నో, అదే కాదండి క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా, చాలా జాగ్రత్తగా వినండి, క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
ఏంటండి క్రిస్మస్ అంటే ఏంటి? రెండు చేతులు పైకెత్తి చెప్పండి, క్రిస్మస్ అంటే చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలి. క్రీస్తును కొత్త డ్రెస్ ఉంటేనే క్రిస్మసా? కాదు, పాత బట్టలు ఉన్నా క్రీస్తుని నీవు ఆరాధించాలి. కొత్త బట్టలు ధరించుకుని, అంటే కొత్త బట్టలు వేసుకోవద్దు అంటున్నానా, డ్యాన్స్ చేయొద్దు అంటున్నానా, బిర్యానీ తినొద్దు అంటున్నానా, మాంసం తినొద్దు అంటున్నానా? కాదు, ప్రతి వ్యక్తికి ఒక క్రమం ఉండాలి. శాంతి సమాధానంతో బ్రతకాలి. అశాంతి అయిన లోకములో శాంతి పుట్టించడానికే యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు. తాగిసి దొర్లండిరా, వెళ్ళిపోయి ఇంట్లోని భార్యని తిట్టండి, మీ అత్తమామయ్యని బూతులు తిట్టండి అని కాదు క్రిస్మస్. క్రిస్మస్ అనినది మనకు శాంతి సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు మనిషి అవతరిక లోకమునకు వచ్చాడు. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, మనకు తెలుసు క్రిస్మస్ అంటే ఏంటంటే కన్నిక గర్భములో యేసుక్రీస్తు మరియ గర్భములో పుట్టాడని, పలస్తీనలో పుట్టాడని ఎవరిని అడిగినా చెప్తారు. కానీ దేవుడు ఏమంటున్నారంటే ఈరోజు దాని గురించి మనము ఏమ నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనతోనే మాట్లాడతారు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. చూడండి లూకసువార్త మొదటి అధ్యాయం. ఇప్పుడు తమ్ముడు శాలిం చదివి వినిపించాడు, అదే వాక్యం నుంచి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఓకేనా? ఎవరు కంఠస్థ వాక్యం చెప్పినట్లు గుర్తుంది నాకు. కన్నిక గర్భవతి, చెప్పండి, సగం చెప్పండి, నాకు తెలుగు రాదని చెప్పానుగా. కన్నిక గర్భవతి ఒక కుమారుని కనును, ఆ కుమారుని పేరు ఇమానుయేల్ అని పెట్టదువు. లోకరక్షకుడు పుట్టాడంటే ఎలాగ పుట్టాలి అని రాయబడింది అంటే కన్నిక గర్భములో పుట్టాలి. దాదాపు 700 సంవత్సరం క్రితం, యేసుప్రభు పుట్టక ముందు 700 సంవత్సరం క్రితం యేసుప్రభు గురించి ప్రవచన రాయబడింది. ఏమని అంటే ఒక కన్నిక గర్భవతి అయి ఒక కుమారుని కనును, కన్నిక గర్భవతి అయి కుమారుని కనును. అది ఒక విచిత్రమైన విషయం. యేసుక్రీస్తు జననమే విచిత్రం. భార్య భర్తల కలయిక లేక ఎవ్వరు పుట్టలేదు ప్రపంచంలో, ఎవ్వరు పుట్టబోరు కూడా. భార్య భర్తల కలయిక ఉండాలి, కానీ యేసుక్రీస్తు పుట్టక ఒక విచిత్రమైనది. రక్షకుడు పుట్టాలంటే కన్నిక గర్భంలోనే పుట్టాలి అని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. అంతే మాత్రం కాదు, ఆది కాండము నుంచి మొదలు పెడితే ఎన్నో ప్రవచనాలు యేసుప్రభు పుట్టక గురించి రాయబడింది. ఆయనే రక్షకుడు అవుతాడు. సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆమె కన్నికై ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండవది, బెథ్లెహేములోనే పుట్టాలి. ఎక్కడ పుట్టాలంట? ఊరు పేరు కూడా చెప్పారు. ఎక్కడ పుట్టాలంట? బెథ్లెహేములోనే పుట్టాలి, కన్నిక గర్భంలోనే పుట్టాలి. అంటే ఆ కన్నిక బెథ్లెహేముకి వెళ్ళినప్పుడు ఆ బెథ్లెహేములో జన్మించాలన్నమాట యేసుప్రభు. అప్పుడు ఆయన రక్షకుడు అవుతాడని ముందుగానే ప్రవచనం ఉన్నది. ఈ ప్రవచన వినిన వారు అందరూ అమ్మాయిలు, చాలామంది యౌవనస్తులు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తున్న యౌవనస్తురాలు చాలామంది ఆడపిల్లలు ఏమనుకున్నారు తెలుసా? లోకరక్షకుడు నా గర్భంలో పుడితే బాగుంటుంది అని అనుకున్నారు. అనుకుని కొన్ని వేల మంది అలాగ అనుకుని పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయారు. ఎందుకు? కన్నిక గర్భములో రక్షకుడు పుడతాడు అని. పెళ్ళి చేసుకోకుండా యేసయ్య నా గర్భంలో పుడితే బాగుందని ప్రార్థనలు పూజలు చేశారు. మహాదేవుడా,
మనిషి అవతరిగా పుడితే నువ్వు కన్నిక గర్భంలో పుడతానన్నావు గనుక నేను కన్నికగా ఉండిపోతాను, నా గర్భంలో పుట్టునైనా నేను నీకు తల్లి అవుతానని చెప్పి చాలా పూజలు చేశారు, చాలా బలులు చేశారు, చాలా ఉపవాసాలు చేశారు, నా గర్భంలోనే యేసుప్రభు పుట్టాలని ప్రయత్నాలు చేశారు. కన్నికగా మిగిలిపోయారు, పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు. చాలామంది అలా ఆగిపోయిన వారు వృద్ధులు అయిపోయారు, కొందరు చనిపోయారు కూడా, కొందరు బ్రతికే ఉన్నారు. కానీ దేవుడు మరియని ఎందుకు ఎన్నుకున్నారు అది నేను చెప్తాను ఈరోజు. మరియమ్మని ఎందుకు ఎన్నుకున్నారు, ఆ కన్నిక కావాలి అని ఎందుకు అనుకున్నారు దేవుడు? ఆ మరియమ్మలో చాలామంది కన్నికగా ఉండిపోయారు కదా, పెళ్లి చేసుకోకుండా త్యాగం చేసుకున్నారు కదా, మరి వాళ్ళ గర్భంలో పుట్టకుండా మరియ గర్భంలో ఎందుకు యేసుప్రభు పుట్టాలి అని మనం ఆలోచించినట్లయితే చూడండి, లూక సువార్త 1:26 నుంచి చదువుదాం. అమ్మా అమ్మ జోసువా చదవండి ఈరోజు. ఓకే చదువు, మైక్ ఇవ్వు నాయన, మైక్ ఇవ్వు. ఓకే ఆన్ చేయలేదు, ఆన్ చేసా. హలో. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలీలయలోని నజరేతని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఎవరి దగ్గరికి వచ్చానంట, ఎవరు వచ్చారంట, దేవదూత. పరలోక రాజ్యం నుంచి ఒక దేవదూత. ఆ దేవదూత పేరు ఏంటి? గాబ్రియేలు. గాబ్రియేలు పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చి మరియా ఎక్కడైతే ఆ కన్నిక, ఆ అమ్మాయి వయసు సుమారు 16-17 సంవత్సరం, ఆ టైంలో యోవనస్తురాలు ఒక గదిలో కూర్చుని ఉంది. ఆ టైంలో దేవదూత దిగి వచ్చారు, ఆ ఇంటికి డైరెక్ట్గా వచ్చి అక్కడ నిలబడ్డారు. నిలబడినప్పుడు జరిగిన సంగతి చదువు నాయన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నారు అని చెప్పారు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. అందరూ చెప్పండి, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. నా సోదరి సోదరుడా, ఒక మాట అడుగుతాను, భయపడకుము అని ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చెప్తాం? చెప్పాలి. ఎవరు భయపడుతుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం. లోకంలో చాలా రకాల భయాలు ఉన్నాయి కదా, కోవత్తి పట్టుకున్నారు కనుక మీకు భయం అనిపించలేదు, ఆయన లైట్ తీసేసినా మీకు ఏం అనిపించలేదు, తక్కువని లైట్ వెళ్ళిపోయింది అనుకో, ఇలా చూస్తారు కొందరు. కొందరు ఎంత పిరికి వాళ్ళంటే, మా సంఘంలో ఒకరు ఉన్నారు, నేను వాళ్ళ ఇంటికి దర్శించడానికి సాయంత్రం వెళ్ళాను అనుకోండి, నేను ఇంటికి వచ్చే వరకు 4 గృహాలు దర్శించి వెళ్తాం అయ్యా అంటే ఇంటికి వచ్చే వరకు 3-4 సార్లు ఫోన్ చేస్తారు, అయ్యా ఇంట్లో చేరిపోయారా, అయ్యా ఇంటికి వెళ్ళిపోయారా అంటుంటాడు. 3 సార్లు ఫోన్ చేస్తారు మేము ఇంటికి, 1 గంటలో 3 సార్లు ఫోన్ వచ్చేస్తుంది. ఒకరోజు నాకు డౌట్ వచ్చింది, ఏంటి అసలు ఈయన అస్తమాను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి నేను నా ఇంటికి తిరిగి వెళ్తుంటే మొదలు ఫోన్ చేస్తారేంటి, నాకేమో అర్థం కావట్లేదు అని చెప్పి ఒకసారి అడిగాను. బ్రదర్ నతినేల్ గారు పేరు కూడా చెప్పేశాను, ఏమనుకోండి, నతినేల్ గారు ఏంటండి మీరు, నేను మీ ఇంటికి వస్తే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతుంటే చాలాసార్లు ఫోన్ చేసేస్తారు, క్షమంగా వెళ్ళిపోయారా, చేరుకున్నారండి పాస్టర్ గారు, బాగానే చేరుకున్నారా అని. ఎందుకండి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారంటే, ఏం కాదు అయ్యగారు నాకు భయం. ఏంటంట భయం? కోరుకోలు వచ్చానమ్మా, మళ్ళీ రాత్రి వెళ్ళిపోతాను, భయపడేది ఏముంది, కారులో కూర్చుంటాను జాగా వెళ్ళి దిగిపోతాను అంతే కదా. ఇంత రాత్రి కూడా కాదు, సాయంత్రం అయినా ఆయన ఫోన్ చేసేస్తారు, ఏమని, వెళ్ళిపోయారయ్యా. ఏంటంటే భయం, కొందరికి పెళ్ళి భయం, కొందరికి ఉద్యోగం భయం, పిల్లలు కొందరికి చదువు భయం, ఎగ్జామ్ చాక్లెట్ భయం, ఫాదర్ ఏంటి క్రిస్మస్ తాతయ్య వస్తున్నాడు చాక్లెట్ ఇస్తాడో లేదో,
మా పాస్టర్ గారు అయితే చక్కగా కూర్చోపోతే చాక్లెట్ ఇవ్వరన్నారు. అస్సలు ఒక్కరు మాట్లాడుతున్నారు కిక్కిరమన్నారా. చాక్లెట్ భయం వీళ్ళకి ఇస్తారో లేదు, ఇస్తారో లేదు, తాతయ్య వస్తాడా లేదా. లేదు బాబు, తాతయ్యని పిలువ ఒకసారి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొందరికి ఉద్యోగం రాదేమో అని భయం, కొందరికి పెళ్ళి అవుదేమో అని భయం, పెళ్ళి అయితే ఎటువంటి మొగుడు వస్తాడో అని భయం. కొందరిని చూస్తుంటారు తాగి సుచ్చి కొట్టేస్తుంది, బాబు ప్రభు నాకు అటువంటి మొగుడు వద్దు ప్రభు, నాకు మంచి మొగుడు కావాలి. దేవునికి స్తోత్రం. గడికి చెప్పండి హల్లెలూయా. ఇక్కడ చూడండి, కొందరు నీకోసమే చెప్తున్నారు పాస్టర్ గారు అంటున్నారు. ఇక్కడ చూసారా ఎంత భయం, రకరకాల భయాలు అన్నమాట. మాకు వైజాగ్లో నేను 5 సంవత్సరాలు సేవ చేశాను. అక్కడ నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, చాలా బలే పాడతారు పాటలు. ఎస్పీవల్ సుబ్రహ్మణ్యం ఎలా పాడతారో అలాగే పాడేవారు. ఒకరోజు మా ఇంటి పైన మేడ మీద ఎండాకాలంలో బాగా ఎండగా ఉంది, చక్కగా సాయంత్రం చల్లటి గాలి వస్తుంది, అక్కడ పడుకుందాం రా అని చెప్పేసి ఆయన పేరు రమణ, ఆయన పైకి తీసుకుని వెళ్ళిపోయిన తీసుకుని వెళ్ళిపోయి చక్కగా ఏంటి మడత మంచం వేసేసి, ఆయన ఒక మంచం, నేను ఒక మంచం, ఇంకొక ఫ్రెండ్ వచ్చారు ఆయనకి ఒక మంచం లైన్గా వేసేసి పడుకుందని చెప్పి మేము పడుకున్నాం. తలగడ మీద తల వేసేసి మాట్లాడు, కొంతసేపు మాట్లాడతాం కదా ఫ్రెండ్స్, నాకు అప్పుడు పెళ్ళి అయ్యలేదు, యోవనస్తులు చక్కగా మాట్లాడదామని మాట్లాడుతుంటే జరిగిన సంగతి ఏంటి తెలుసా, మేమిద్దరు చక్కగా మాట్లాడుతున్నాం, ఆయన మాత్రం మొత్తానికే దుప్పటి తీసేసి ముఖమంతా కప్పేసుకొని మాట్లాడుతున్నాడు. ఇలాగా తలగడ తలగడ మీద తల ఉంది, ఆయన ముఖం అంతా కప్పేసుకున్నాడు మాట్లాడుతున్నాడు. నేనన్నాను, అరే రమణ గారు ఏంటంటే ముఖం కప్పుకుంటారు నిద్రపోతున్నారు. నిద్ర కాదండి, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడండి పర్లేదు, నేను కూడా మాట్లాడుతున్నాను అంటున్నారు. ఏమంటే తల నుంచి తీయండి అని తీసే బోయ్ అని కప్పేసుకుంటాడు. మళ్ళా నేను తీసేస్తుంటే మళ్ళీ కప్పేసుకుంటారు. ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి, నాకు అర్థం కాదు, మా ముఖం చూడరా మీరు అని. అలా కాదయ్యా, అలా కాదు, ఆకాశం నా మీద పడిపోద్ది ఏమని భయం అండి. ఏంటంట, ఏం పడిపోద్ది అంట, ఆకాశం నా మీద పడిపోద్ది ఏమన్న భయం. నిజంగా మీరు డౌట్ ఉంటే వైజాగ్ ఎప్పుడైనా వెళ్తుంటే నాతో రండి, ఆయన చూపించాను. చాలా పెద్ద ఆయనే, ఆ ఊరికి పెద్ద ప్రెసిడెంట్ అయిపోయారు, మళ్ళీ ఎంపీడీసీ చేశారు, పెద్ద ఆయనే. ఇప్పుడు పెద్దవాడైపోయారు, ఇప్పుడు ఆ భయం ఉందో లేదో నాకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక భయం. ఇప్పుడు మరియమ్మకే భయం అంటే, నేను యౌవనస్తురాల్ని ఒక చిన్న అమ్మాయిని నా ఇంటికే దేవదూత వచ్చాడేంటి, అంత వెలుగుతో నా రూమ్ అంతా నిండిపోయింది ఏంటి, వచ్చి తర్వాత నాకు నమస్తే కొడుతున్నాడేంటి, ఈ దేవదూత ఎవరో నేను ఎవరో నాకు నమస్కారం కొడుతున్నారు వందనాలు అంటున్నారు. చదువు ఒకసారి ఎలా చెప్పారు, చదువు ఒకసారి. దూత మరియా, మరియా భయపడకుము. లేదమ్మా, ముందు నుంచి కుదిక. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలి. ఏమని చెప్పారు, దయాప్రాప్తులారా, నీకు శుభము. చెప్పలు కొడుతున్న దేవునికి స్తోత్ర చెల్లిద హల్లెలూయా. ప్రభువు నీకు తోడై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్ లో ఉంది, రిజాయిస్ హైలీ ఫేవర్డ్ వన్ ద లార్డ్ ఈజ్ విత్ యూ, బ్లెస్డ్ ఆర్ యూ అమంగ్ ఉమెన్. దేవునికి స్తోత్ర. గట్టిగా మరల ఒకసారి అది చదువు, దయాప్రాప్తురాల నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. తర్వాత ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. చదువు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయనకే యేసు అని పేరు పెట్టదువు. తర్వాత ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనబడెను. ఓకే, చాలా విషయాలు చెప్పి తర్వాత మరియమ్మ ఏమని చెప్తున్నారు చదువుదాం. 34 వచనం. అందుకు మరియా నేను పురుషుని ఎరుగునదానినే. ఇది ఎలాగ జరుగునో అన్నాడు దూతతో అనగా. చాలు, చూడండి జాగ్రత్తగా వినండి, దేవదూత వచ్చి అంటున్నారు, ఇదిగో మరియా నీవు గర్భవతి అయి ఒక కుమారుని కనుదువు,
ఆ కుమారుడు గొప్పవాడు, ఆ కుమారుడు దేవుడు, ఆ కుమారుడు దైవ కుమారుడు అని రకరకాల విషయాలని చెబుతుంటే, ఆయన రాజ్యం స్థిరంగా ఉండును అని చెబుతుంటే, ఈ విషయాలన్నీ చెబుతుంటే ఈ మరియకి ఏం అర్థం కాలే. మరియకి అక్కటే అర్థమైంది. ఏంటి అర్థమైంది అంటే, ఈ మరియకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందండి. ఏమైంది చెప్పండి? ఎంగేజ్మెంట్ అయిపోయింది. ప్రధానము జరిగింది అంటే, రండమ్మా అందరూ వచ్చండి, వచ్చండి, ఖాళీ ప్లేస్లు చాలా ఉన్నాయి, వచ్చేయండి, ప్లీజ్ కమ్. ఆలోచించకండి, రండి, మన కోసమే బోల్డ్ ప్లేస్లు ఉన్నాయి. కొద్దిగా పుష్ప నిలబడి చూడు, ఎవరైనా వస్తే వెనకాల కూర్చొని చూసి, ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చోవాలి, కొద్దిగా ప్లేస్ ఇవ్వండి. యోగనస్తులు కూడా ఉన్నారు, కిందనే కూర్చోలేని వారికే మీరు కుర్చీ అరేంజ్మెంట్ చేయండి. దానికి స్తోత్రం. గట్టిగా రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఎక్కడ ఆగాను మీరు చెప్పగలరా? ఎక్కడ ఆగాను? వాక్యం చెప్తూనే మధ్యలో ఎక్కడ ఆగాను? ఎంగేజ్మెంట్, వెరీ గుడ్. ఎంగేజ్మెంట్, ఎంగేజ్మెంట్ అంటే నా ఎంగేజ్మెంట్ గుర్తొచ్చేస్తాను. ఎంగేజ్మెంట్ అయిన వారికే పెళ్లి గురించి తెలుస్తాయి, తప్పకుండా తెలుస్తుంది. ఆమె యవనస్తురాలు కానీ ప్రధానం అయిపోయింది కనుక, పెళ్ళి అవుతుంది నాకు, పెళ్ళి తర్వాత నాకు బాబు పాప పుడతారు అని ఊహిస్తారు, ఎవరైనా ఊహిస్తారు. ఆమె కూడా ఇక్కడ ఏమని చెప్తుంది అంటే, అవును దేవదూత, నువ్వు చెప్పినది చాలా బాగుంది, నా గర్భంలో పుట్టినవాడు గొప్పవాడు అంటున్నావు, నా గర్భంలో పుట్టినవాడు దేవుడు అంటున్నావు, నా గర్భంలో పుట్టినవాడు దైవకుమారుడు అంటున్నావు, నా గర్భంలో పుట్టినవాడు ఎల్లప్పుడూ ఉండేవాడు అంటున్నావు. అటువంటి వాడు నా గర్భంలో పుట్టాలంటే నేను ఏ చదవాలి? నేను పురుషుని ఎరగని దానినే, నేను పురుషుని ఎరగని దానినే అన్నాడు. జరుగును, చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. కొద్దిగా చేయి పైకి చేసి కొట్టండి, అసలు కొట్ట అమ్మా. ఒక మాట చెప్తాను, ఎవరేమనుకోవద్దు, ఓకేనా? ఈ విషయం వివరించడానికి చెప్తున్నాను. ఒక అమ్మాయిని చూసి ఏ పురుషుని ఎరగలేదు ఈమె, పరిశుద్ధురాలు అని చెప్పగలవా? అసలు ఏ అబ్బాయితో ఈ అమ్మాయికి సంబంధం లేదు, పరిశుద్ధురాలు అని చెప్పగలవా? ఇప్పుడు ఈ లోకం బట్టి మనం చూస్తే చెప్పగలమా? ఇక్కడ మరియా ఎవరితో మాట్లాడుతుంది? పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చిన దేవదూతతో మాట్లాడుతుందండి. మామూలుగా ఏదో మనుషుడు కాదు, నేను చాలా మంచిదాన్ని అండి, నేను నంబర్ వన్ అండి అని చెప్తే కుదరదు, అబద్ధం ఆడితే కుదరదు. దేవదూత, పరలోక రాజ్యం నుంచి వచ్చిన దేవదూతతో ఎంత క్లియర్గా మాట్లాడుతుంది, నేను ఏ పురుషుణ్ణి ఎరగలేదు, నేను పరిశుద్ధురాలని, నేను ఒరిజినల్ కన్ని కాని. చెప్పలు కొడి దేవుని స్తోత్ర చలిదాం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకు ఒక పాత పాట ఉంది, పడినా ఒక లైన్ పరిశుద్ధ. ఎంగేజ్మెంట్ అన్నాను కదా, గుర్తొచ్చేసింది. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వ నింపగలరా, వరదూత లైనా నిన్ వరదూత లైనా నిన్ వరదూత లైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్ వర్ణింపగలరా. హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడంటే పరిశుద్ధుడు, ఆయనలోనే పాపము లేదు, ఆయనలో పాపము కనిపెట్టలేము, ఆయన సంపూర్ణ పరిశుద్ధుడు. దేవదూత అంటారు, అమ్మా దానికోసమే కదా నీ దగ్గరికే నేను పంపబడేను, పరిశుద్ధుడు పుడతాడు గనక నీలాంటి పరిశుద్ధురాలు కావాలి అని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. బైబిల్ తెలిసిన వారికే మరియా మాకు పరిశుద్ధత గురించి ఒక మాట చెప్పాలని నేను ఆశిస్తున్నాను. బైబిల్ తెలిసిన వారు బాగా అర్థం చేసుకుంటారు. యెరూషలేము దేవాలయము ఎన్ని భాగములు భాగం చేశారు చెప్పండి?
చెప్పాలి. మూడు భాగాలు. ఏ భాగాలు చెప్పండి? లోపల ఉన్నది చెప్పండి ముందు. అతి పరిశుద్ధ స్థలము, తర్వాతది పరిశుద్ధ స్థలము, తర్వాతది ఆవరణము. అతి పరిశుద్ధ స్థలము, ఇక్కడ అతి పరిశుద్ధ స్థలం ఉంటే ఇక్కడ పరిశుద్ధ స్థలము, అక్కడ ఆవరణము. ఆవరణములో ఏ మనుషుడైనా వచ్చి కూర్చోవచ్చు. దాన్ని కూడా డివిజన్ ఉంటుంది కానీ టైం లేదు చెప్పడానికే. ఆవరణములో విశ్వాసులు వచ్చి కూర్చుంటారు. పూజ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఆ దేవాలయంలో బయట కూర్చుంటారు. అందరు లైన్గా ఆవరణంలో కూర్చుంటారు. దాని తర్వాత భాగము, లోపల భాగము, పరిశుద్ధ స్థలము. ఏ స్థలము చెప్పండి? పరిశుద్ధ స్థలము. నాయనా, రెండేసి చాక్లెట్ ఇచ్చినా పర్వాలేదు, డబ్బులు లేకపోతే నేను ఇస్తాను. చాలా మంచి పిల్లలు, అసలు అద్భుతం. అసలు కోరుకోలు పిల్లల కోసం చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిదారు. నంబర్ వన్ అసలు సండే స్కూల్ పిల్లలు అద్దరు కొట్టేస్తున్నారు, మామూలుగా కాదు. ప్రైజ్ ద లార్డ్. రెండేసి చాక్లెట్ దొరకలేదు అనుకు, నా దగ్గర రండి. ఓకేనా? రైట్. అయితే పరిశుద్ధ స్థలం ఉంది. ఏ స్థలం చెప్పండి? ఈ పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారంటే యాజకులు ఉంటారు. ఎవరుంటారండి? యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. ఆ మందసము దగ్గరికి ఎవ్వరు వెళ్ళడానికి వీల్లేదు. ఒక్కరే మాత్రం వెళ్తారు. ఆయన ఎవరంటే యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు వెళ్తారు. ప్రధాన యాజకుడు ఆయనే కూడా రోజు వెళ్ళిపోడు. సంవత్సరానికి 10 సార్లు వెళ్ళిపోడు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రము అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తారు. నా వైపు చూడండి, చూస్తున్నారా అందరూ? ప్రధాన యాజకుడు వస్త్రం ఎలాగుంటుంది అంటే ఆయన వస్త్రము పాదమట్టుకే పొడవుగా ఉంటుంది, కానీ నడుముకే ఒక తాడు కట్టబడుతుంది. చూడండి, నా వైపు చూడండి. నడుముకి ఏం కడతారు? తాడు కడతారు. ఆ అంగీ కిందనే గంటలు ఉంటాయి. కణ 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 మోగుతుంటుంది, గంటలు మోగుతూనే ఉంటాయి. ఈ యాజకుడు లోపలికి వచ్చినప్పుడు ఈ తాడు పొడవైన తాడు, పొడవైన తాడు పరిశుద్ధ స్థలములో యాజకులు పట్టుకుని ఉంటారు. ఈయన లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి తిరుగుతూనే పూజలు చేస్తాడు. ఎందుకు తిరుగుతూనే చేస్తాడు, నిలబడి చేయడు అంటే ఆ సౌండు బయటికి వినబడాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఢంగమని సౌండ్ వచ్చేసి ఆగిపోయింది అనుకోండి, ఏమైనట్లు? ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో పూజలు చేయడానికే రక్తం తీసుకుని వెళ్ళిన వాడు చనిపోయాడని అర్థం. ఆ గంట మోగుతూనే ఉంటే బ్రతికి ఉన్నాడని అర్థం. అప్పుడు ఏం చేస్తారంటే యాజకులు ఆ తాడు పట్టుకుని గట్టిగా లాగుతారు. లాగితే అప్పుడు ప్రధాన యాజకుడు శవము బయటికి వస్తుంది. అది చాలాసార్లు జరిగినాయి. వాక్యములో మనము చూసినట్లయితే అహరోను ఇద్దరు కుమారులు ఎక్కడ చనిపోతారు? దేవుని యొక్క సన్నిధిలో చనిపోతారు. ఎందుకంటే వేరే అగ్ని అగ్ని కలిపారు గనక వాళ్ళు అక్కడ చనిపోయారు. చనిపోయేటప్పుడు జాగ్రత్తగా వినండి, ఒక మాట అడుగుతాను. ప్రధాన యాజకుడు లోపల చనిపోయాడు కదా, చాలాసేపు అయిన రాలేదు, చనిపోయారేమో అని 4 5 వెళ్ళిపోయి మోసుకొని వచ్చొచ్చుగా. ఎందుకు లోపలికి వెళ్ళరు? ఎవరు వెళ్తే వాళ్ళు చచ్చిపోతారు. దేవుని పరిశుద్ధ సన్నిధి ఎక్కడ దిగుతాయి? పరిశుద్ధత లేనివాడు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకు ప్రధాన యాజకుడు కూడా ఏం చేస్తాడంటే తన కోసం తానే బలిచ్చి తర్వాత పరిశుద్ధ చేయబడి తర్వాత లోపలికి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలం అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు తాడు పట్టుకుని లాగేవారు. ఆవిడ ప్రధాన యాజకుడు ఏం చేసేవారంటే చనిపోయిన శవం బయటికి వస్తే అప్పుడు తీసుకుని వెళ్ళి సమాధి చేసేవారు. ప్రియ సోదరి సోదరులారా,
చాలా మంది యాజకులు లోపల ప్రధాన యాజకులు లోపలికి వెళ్ళారు, బ్రతికి వచ్చారు. చెప్పుల కొడి తెలుసు, స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కానీ కొందరు లోపలికి వెళ్ళారు, బ్రతికి రాలేదు, చనిపోయి శవమే బయటకు వచ్చింది. అయితే ఏ మనుషుడు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ప్రధాన యాజకుడు మాత్రం వెళ్ళాలి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వెళ్ళాలి. అదే కూడా ఆయన కరెక్ట్గా లేకపోతే చచ్చిపోతాడు. దేవుని సేవ అటువంటిది, దేవుని సేవలో ఆట ఆడితే కుదరదు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఒకనాడు రోమన్ క్యాథలిక్ ట్రెడిషనల్ బుక్ చెప్తుంది, ఒకనాడు పాప ఒకసారి లేగమ్మా పూజ లేదు, పూజ ఎంత ఉంది. మరియా మరియా కూడా అలాగే చిన్న పాప, అప్పుడు కూర్చోమ్మా చూసారు కదా అందరూ కూర్చో, మా సంఘ పెద్ద వాళ్ళ కూతురు అందుకే లేపారు చూస్తారని. మరియా అలాగే చిన్న చిన్న పాప, ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ నాన్నతో మందిరానికి వెళ్ళిందంట. మందిరానికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం చేస్తుంటారు చెప్పండి, చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటుంటారు. చాలాసేపు ఆరాధన జరిగింది అనుకో, సరదాగా ఆడుకుంటూనే వాళ్ళు టైం గడుపుతుంటారు. అయితే జరిగిన సంగతి ఏంటంటే, ఇక్కడ మీరు ఆట ఆడతారా, ఏమంటారు గుప్చుప్ ఏదో అంటారు, దాగుడు మూత ఆట అంతేనా, ఎలాగా హైడ్ అండ్ హైడ్ అండ్ సీక్. బా వెరీ గుడ్, ఇంగ్లీష్లో చెప్పారు నాకు బాగా అర్థమైంది. హైడ్ అండ్ సీక్ అంటే దాక్కో నేను వెతికి పట్టుకుంటాను అని. ఇలా కళ్ళు మూసేస్తారు, 1 2 3 4 ఎన్నిసార్లు లెక్క పెడతారు, 10 టైమ్స్ లెక్క పెట్టిన తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అందరూ ఏం చేసుకుంటారు, దాక్కుంటారు. తర్వాత అందరు దాక్కున్నారా అంటే రెడీ, మేము దాక్కున్నాం, పట్టుకో వెదుకో అంటారు కదా. అన్నప్పుడు వెదుకుతారు, ఇదిగో నిన్ను నేను పట్టుకున్నాను చూడు అంటారు కదా. ఏమంటారు, ఇండియోర్ అంటారంట. దేవునికి స్తోత్రం, నాకే రావట్లేదు ఇంగ్లీష్. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దొరకలేదు అనుకో వాడు గెలిచినట్లే కదా. అయితే ఏమి జరిగిందంటే, పిల్లలందరూ ఆడుతుంటే మరియమ్మ తల్లి కూడా ఆ రోజు చిన్న పాప ఆడుతుంది అంట. ఒక అబ్బాయి ఏమన్నాడు, నేను లెక్క పెడుతున్నాను వెళ్ళండి, 1 2 3 4 5 6 అంటుంటే అందరూ వెళ్ళి దాక్కున్నారు, కానీ దాక్కోవడానికి చోటు దొరకలే. ఎవరికే, మరియమ్మకి. దొరకపోతే ఒక అబ్బాయి అంటాడంట, మరియా దాక్కో, ఉచ్చత్ర నంబరికి అయిపోతుంది, ఉచ్చత్రడు దాక్కో దాక్కో అంటే ఏం చెయ్యాలంటే, ఏం చేస్తారు, ప్రాంగణం నుంచి ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినంటేనే యాజకులు అందరూ, అయ్యి పిల్ల ఎవరు నువ్వు అంటే భయపడిపోయి అతి పరిశుద్ధ స్థలములో ఒక ఏముంటుంది, తెర ఉంటుంది, ఆ తెర లోపలికి పరిగెట్టి వెళ్ళిపోయింది అండి అమ్మాయి. ఏం పేరు అమ్మాయి, అమ్మాయి పేరు మరియా. మరియా అతి పరిశుద్ధ స్థలానికి పరిగెట్టి వెళ్ళిపోయిందంట. పరిగెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఏ పిల్ల బయటికి రా అంటున్నారు, నన్ను పట్టుకోలేవు అంట లోపల ఉంటే. వీళ్ళు మాత్రం అందరూ గుండె జారిపోయింది, అందరికీ చచ్చిపోయింది ఆ పిల్ల, ఎవరు పిల్ల అని మాట్లాడుతున్నారు. కొంతసేపు అయిపోయింది, అందరూ బయటకు వచ్చేసి అంటారు, మరి ఏది అని వెతుకుతుంటే లోపల నుంచి ఒక స్వరం వినబడుతుంది, అతి పరిశుద్ధ స్థలం, ఓడిపోయావంటే చెప్పు బయటికి వస్తా. ఏంటంట, ఓడిపోయావంటే చెప్పు బయటికి వస్తా. అప్పుడు యాజకులు అందరూ గట్టిగా అరిశారంట, ఓడిపోయావమ్మా బయటికి రా, చెవులు కొట్టండి. అప్పుడు బయటికి వచ్చిందంట, చెవులు కొట్టండి, అందరూ చెవులు కొట్టండి. ఆ పిల్లని ఎత్తుకుని ముద్దాడి యాజకులు గడగడలాడిపోయారు. ఈ పిల్ల అసలు ఎవరు పాప, అసలు ఎంత పరిశుద్ధురాలు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి బలి ఇవ్వకుండానే, ఆ రోజు రాకుండానే ప్రధాన యాజకుడు వెళ్ళలేడు. అటువంటిది ఆట ఆడడానికి ఆ పిల్లల్ని తిరిగి వచ్చేసిందంటే ఎంత పరిశుద్ధరాలే అని చెప్పుకున్నారంట. హల్లెలూయా. ఎందుకు యేసుప్రభు మరియా గర్భములో పుట్టాడంటే, మొదటి విషయము ఆమె పరిశుద్ధురాలు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ గర్భములో కూడా
నీ కుమారులు కుమార్తె యేసు ప్రభులాగా ఉండాలి అని ఎంతమంది ఆశిస్తున్నారు? రెండు చేతుల పైకెత్తి ఆమేన్ అని చెప్పండి. నా కొడుకులు కూతుర్లు అలాగే ఉండాలి అన్నవారు ఆమేన్ చెప్పండి. పెళ్ళి కాలేని వారు కూడా నీ రేపు నాకు పెళ్లి అయితే నా గర్భం నుంచి యేసు ప్రభు లాంటి బిడ్డ పుట్టాలన్నవారు రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నీ బిడ్డలో పరిశుద్ధంగా జీవించాలంటే, నీ బిడ్డలో దేవుళ్ళలోనే బ్రతకాలంటే, నీ బిడ్డలో పరిశుద్ధంగా ఉన్నారంటే కారణం ఏంటి అని అడగాలంటే ముందు నీవు పరిశుద్ధంగా ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, వచ్చి ఏదో వాక్యం విని ఏదో నాలుగు పాటలు పాడి ఏదో ఒక ముద్ద తిని పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. నేను నా కుటుంబము దేవుళ్ళే ఎదగాలి, మేము పరిశుద్ధంగా ఉండాలి, మేము మనశాంతిగా బ్రతకాలి అన్న ఆశ మనకు ఈరోజు దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, ఒక అద్భుతమైన విషయం చెప్పాలని ఆశిస్తున్నాను. నా టైంలో నేను కాలేజ్ చదివినప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు, నేను డిగ్రీ చదివినప్పుడు, అప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించారంటే ఏదో చెట్లు కింద ఏదో అడవి దగ్గరికి వెళ్ళి ప్రేమించేవారు. ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు అలా కాదు. అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడికి వెళ్ళి ప్రేమించడం అక్కర్లే. పరిస్థితులు మారిపోయినాయి. తల్లిదండ్రి ఎదురుగానే కూర్చుని సెల్ ఫోన్లోనే ప్రేమ ఆట ఆడేస్తున్నారు. సెల్ ఫోన్లోనే అబ్బాయిల్ని ప్రేమిస్తున్నారు, సెల్ ఫోన్లోనే అమ్మాయిల్ని ప్రేమిస్తున్నారు. అమ్మ నాన్న ఏమనుకుంటున్నారు? అయ్యో మా పాప సెల్ ఫోన్లో ఎంతో చదివేస్తుందో, నా మా అబ్బాయి ఎంతో పరిశుద్ధుడు, ఎప్పుడూ కూడా ల్యాప్టాప్ దగ్గర కూర్చుని కంప్యూటర్ దగ్గర కూర్చుని వర్కే చేస్తాడు, ఎంత పరిశుద్ధుడు నా కొడుకు అని అనుకుంటున్నారు. నా సహోదరి సహోదరుడా, అప్పుడులాగా కాలం లేదు, ఈ కాలం వేరు. నువ్వు సెల్ ఫోన్ కొనేసి ఇచ్చావా, నీ కూతుర్ని నీవు నరకం పంపించినట్లే. నీ కొడుక్కే నీ చేతులు పెట్టావా సెల్ ఫోన్? నీ కొడుకుని నీవే నీ చేతితో డబ్బులు ఖర్చు పెట్టి నరకం పంపించినట్లు. లోకం భయంకరమైపోయింది. చాలాసార్లు మనం అనుకుంటాం మన పిల్లలు దేవుని పాటలే నేర్చుకుంటున్నారు, దేవుని వాక్యాలే వింటున్నారు, వాళ్ళకి ఏ పాపము లేదు, చాలా పరిశుద్ధులు అనుకుంటాం. నా సోదరి సోదరుడా, నీ పిల్లలు ఏ రీతిగా ఉన్నారు ఒక్కసారి గమనించు. ఈరోజు నీ పిల్లలను ఆ గోయి నుంచి బయటికి లాగాలంటే, ఆ నరకం నుంచి బయటకు లాగాలంటే ఏం చేయాలి? మా అమ్మ ఎనమండుగురిని కన్నది. మేము ముగ్గురు అన్నతమ్ములు, ఐదుగురు అక్క చెల్లెలు. ఎన్నమండుగురిని కన్నది. మా అమ్మ చెప్పేది, గర్భంలో నీవు పడిన మొదలుకొని ఇప్పటి వరకు నీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నానరా అనేది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆమె గర్భంలో పుట్టిన ఎన్నమండుగురు, హలో, ఆమె గర్భంలో పుట్టిన ఎన్నమండుగురు కూడా దైవజనులుగా మారిపోయాం. చెప్పలు కొడి దేని స్తోత్ర చరిత్ర. అందరూ దేవుని సేవకు వచ్చేసాం. ఎవరైనా ఈయన పరిశుద్ధుడు, ఈమె పరిశుద్ధురాలు అన్న పేరు పొందాము తప్ప ఎప్పుడు మాకు చెడ్డ పేరు రాలే. మా అమ్మ ఏమని చెప్పేది తెలుసా? ఒరే, మీరు ఎక్కడికి వెళ్ళి పడిపోయినా దేవుడు మిమ్మల్ని కాపాడుతారు. కారణం ఏంటి తెలుసా? ప్రతిదినం మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. చెప్పలు కొట్టండి, ఇప్పుడు చెప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు టైం మించిపోలేదమ్మా. నా సోదరి, నీకు ఆదరణగా చెప్తున్నాను. నా సోదరుడా, నీకు ఒక ఆదరణగా చెప్తున్నాను. ఇప్పుడు టైం మించిపోలే. ఈరోజు నుంచి మినిమం ఒక అర్ధగంట మోకరించి నీ పిల్లల కోసం ప్రార్థన చెయ్యి, నీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థన చెయ్యి. దేవుడు వారిని కాపాడి గొప్ప చేస్తాడు. నీ పిల్లలు యేసు ప్రభులాగా మారిపోతారు. అవును, చెడిపోయారు నిజమే. అవును, నీకు నమ్మక ద్రోహం చేస్తారు. తల్లి అని నీ మాట వినలేదు, తండ్రి అని నీ మాట వినలేదు, అన్న అక్క అని నీ మాట వినకుండా బిచ్చలవిడిగా తిరిగారు. కానీ ఈరోజు దేవుడు మార్చగలడు. ప్రార్థనలు గొప్ప శక్తి ఉంది. అందరు చెప్తా ఆమేన్. గడికి చెప్పండి ఆమేన్. మొదటి విషయం మరియలో పరిశుద్ధత ఉన్నది. ఏమున్నది చెప్పండి. రైట్, ఇప్పుడు నా వైపు చూడండి.
మీకు ఇంకా ఒక అద్భుత విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యములో లూక సువార్త మొదటి అధ్యాయం 34 వచనం. అందుకు మరియా నేను పురుషుని ఎరగిన దాన్నే ఇది ఎలాగ జరుగును దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. తర్వాత మరియు నీ బంధువురాలు ఎలిసబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించుకున్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసం. ఎన్నో మాసం అంట? ఇది ఎలాగ జరుగుతాయి? నేను పురుషుని ఎరగలేదే, నేను పరిశుద్ధురాల్ని ఒక్క అబ్బాయిని కూడా నేను ముట్టలేదు, పాపరీతిగా ఒక్కరి గురించి కూడా ఊహించలేదు. నేను పరిశుద్ధురాలని నేను కన్నికని నాకు ఎంగేజ్మెంట్ అయింది అయ్యా, పెళ్ళి అవ్వలేదు, దేవుడు పంపించారంటున్నావు, ఎలాగొచ్చేసావు నా దగ్గరికే అని అడుగుతుంటే అప్పుడు ఈయనేమంటున్నాడంటే, ఇదిగో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము ధరించుకుంటావు. జాగ్రత్తగా విను, వృద్ధురాలైనా గొడ్రాలైనా నీ బంధువురాలు, నీ అంటిగారైన ఎలిజబెత్ గారు గర్భము ధరించి 6 నెలలు అయిపోయినాయి. చెప్పలు కూడా దీని స్తోత్ర చెల్లిదు, హల్లెలూయా. అర్థమైందండి? వృద్ధురాలు, వృద్ధ వయసులో వాక్యములో మనము చూసినట్లయితే వృద్ధకాలములో ముసల కాలములో ఎంతమందికి వాక్యం వచ్చు చెప్పాలి? అబ్రహాము ఏ వయసులో కుమారుని కనెను? అబ్రహాము 100 సంవత్సరాలు. సారమ్మకి అప్పుడు 90 సంవత్సరాలు. దేవునికి అసాధ్యమైనది లేదు. ఎవరంటున్నారు ఈ మాట? కిందికి చదువు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఆమెతో చెప్పెను. గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కాదండి. ఎలిజాబెత్ వృద్ధురాలు ఇప్పుడు గర్భము ధరించింది. ఇప్పుడు కన్యకగా గర్భం ధరించడం ఏం కష్టం? అవునమ్మా, మనుషులకు అసాధ్యమైనది దేవునికే సాధ్యం. కన్యక గర్భం ధరించడం అసాధ్యం, కానీ దేవుడికి అది సాధ్యం. ఆకాశము కలుగునుగాక అని మాట చెప్తే ఆకాశము కలిగింది, భూమి కలుగునుగాకంటే భూమి, సముద్రము కలుగునుగాకంటే సముద్రము, పర్వతాలు కలుగునుగాకంటే పర్వతము. ఆయన మాట చూపున అన్ని సృజించిన మహాదేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మరియముతో అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. నిజమే, గొడ్రాలది అని పేరు పొందిన, ఇంకా పిల్లలు పుట్టరు అని పేరు పొందిన వారు చాలామంది మా చర్చకు వచ్చి ఈరోజు చక్కటి బిడ్డలు కన్నారు. చెప్పులు కొట్టి దీని స్తోత్ర చరిదాం. అందుకు ఒక లైన్ పాడదాం. భయపడకు ప్రభు నిన్ను చేయి బిడువాడు, భయపడకు ప్రభు నిన్ను చేయి విడువాడు, భయపడకు. శోధనలు ఎన్ని వచ్చినా అప్ప నిందలెన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా అప్ప నిందలెన్నో ఎదురైనా, ఏసయ్య భయపడకు. హల్లెలూయా. అమ్మా,
నీ కుటుంబంలో ఏదైనా అసాధ్యం ఉన్నది అనుకుంటున్నావా? ఈరోజు ప్రార్థన చేయించుకునేళ్ళు దేవుడు సాధ్యముగా మార్చిపోతున్నాడు. చెప్పండి, ఆమెను చెప్పండి. ఏదైనా కష్టంగా అనిపిస్తుంది, ఇది జరుగుతుందో లేదో అని భయపడుతున్నావా? ఈరోజు దేవుడు అంటున్నారు క్రిస్మస్ సందేశం, భయపడొద్దు, భయపడొద్దు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లేదయ్యా ఇది జరగదు అని నీవు నిరాశ పొందావా? నేను కొన్ని వారాల చర్చకి వెళ్ళానయ్యా, ప్రార్థన చేయించుకున్నాను కానీ నాకు జరగలేదు అని అనుకుంటున్నావా? గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మరియా గర్భములో యేసు ప్రభు పుట్టినట్లయితే నీ జీవితంలో కూడా అసాధ్యమైనది లేదు. నీ జీవితంలో ఈరోజు సాధ్యముగా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పాలి అని ఆశిస్తున్నాను. దేవుడికి అసాధ్యమైనది లేదు, నీకు పెళ్లి చేసుకోవడం అవసరం లేదు, ముందుగానే బాబు పుట్టేస్తాడని చెప్పారు. ఎవరు? గాబ్రియల్. అప్పుడు ఈవిడ ఏమంటుంది? అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలు నేను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. రెండు చేతుల పైకెత్తి ఆమెనే చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పాలి మీకు. యూదులలో ధర్మశాస్త్రం బట్టి చెప్తే వివాహముకి ముందు ఎవరైనా గర్భవతి అయితే ఆ మనిషిని తీసుకుని వచ్చి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎవరైనా వివాహానికి ముందు అదే చెప్తున్నాను. కూర్చుంటే వినండి. చెప్తారు కానీ మాయకిస్తాం. చెప్తారు అలా చెప్తాను. అయితే ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, చివరి వరకు వింటేనే తెలుస్తుంది. పాపం తాగిసున్నట్టు తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అసలు ఎలాగ పుడతారండి? ఎవరు నమ్ముతారండి? ఇదే విచిత్రం. అదే విచిత్రం. అది ఆ అంకుల్ అడిగేది ఏంటంటే, ఎలా పుడతారు? అసలు పుట్టరు కదా, కరెక్ట్ చెప్పారు. అందుకు నా సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగ పుట్టినట్లయితే రాళ్ళతో కొట్టి చంపాలి అని ఆజ్ఞ ఉన్నది. రాళ్ళతో కొట్టి చంపాలి అని ఆజ్ఞ ఉన్నా ఆమె ఏమని చెప్తుంది అంటే, ఇదిగో నా పట్ల ఇలాగ జరుగునుగాక. చెప్పలు కొడితే స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. నా పట్ల ఇలాగ జరుగునుగాక అంటే ఈవిడ ఏమంటుంది అంటే, నాకు తప్పుగా అనుకుని రాళ్ళతో కొట్టి చంపేసినా పర్వాలేదు, కానీ నా గర్భం నుంచి యేసు ప్రభు రావాలే అన్నారు. గట్టిగా చెప్పండి. చెప్పలు కొట్టేది నువ్వు స్తోత్ర చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా సోదరి సోదరుడా, ఎందుకు యేసుక్రీస్తు కన్నిక గర్భంలో పుట్టాడంటే, ఆమెలో ఉన్న సమర్పణను బట్టి, ఆమెలో ఉన్న సమర్పణను బట్టి. ఎంతమంది యేసుక్రీస్తును నమ్ముకున్నారు వారితో నేను చెప్పే విషయం ఏంటంటే, నీవు దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని కోసం సమర్పణ కలిగి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది నీకు ఎంత ఇబ్బంది పెట్టినా, నీవు మాత్రము దేవుని కోసం బ్రతకాలని త్యాగం ఉంది అనుకో. మరియమ్మకి ఎంత గొప్ప పేరు ఉంది, నీకు అటువంటి గొప్ప పేరు వస్తాయి. చెప్పలు కొడి దీని స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. నా సోదరి సోదరుడా, మరియ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం అది. నిజముగా ఒక కన్నిక గర్భము ధరించి ఒక కుమారుని కనును అన్నది అసాధ్యమైనది, కానీ యేసు ప్రభు జీవితంలో సాధ్యంగా మార్చబడింది అని దేవుని యొక్క వాక్యము చరిత్రము చెప్తుంది. చెవులు కొడుతున్న దేవుని స్తోత్రం చెల్లిదాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సమర్పణ కలిగి ఉందాం అన్నవారు అందరు కలిసి నిలబడదామా? అందరూ కలిసి నిలబడదామా? ప్రైజ్ జీసస్.
ప్రైజ్ జీసస్. అందరు నిలబడండి, అందరు నిలబడండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడనాన్ని లైన్ పాడదాం. ఈ లోకమునకు ఆయన వచ్చాడు, మన కోసం సిలువల రక్తం చిందించాడు. ఈ చరణం ఒకటి పాడి తర్వాత ప్రార్థన చేసి వెళ్దాం. నీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. ఇది జరగదు అన్న జరిగి తీరుతుంది. అది అండి క్రైస్త దేవుని యొక్క వాక్యం చెబుతున్న సత్యం. దేవునికి స్తోత్రం. అందుకు మనము ఇక్కడికి వచ్చాం, అందుకు మనము ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రభుని స్తుతించి ఆత్మల ధ్యానించి తలల్లే మ్రోగించి సంతోషం పొంగించి మరణము గెలిచిన యేసయ్యకే హల్లెలూయా, 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 హల్లెలూయా పాడనా, హల్లెలూయా, 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 హల్లెలూయా పాడనా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. కళ్ళు మూయండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నీ కొడుకు నీ మాటలు వినట్లేదేమో, నీ కూతురు నీ మాట వినట్లేదేమో, నీ కుటుంబంలో సమాధానం లేదేమో, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన ఎడల, దేవుణ్ణి అడిగిన ఎడల ఆయన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వాసించుదాం, ప్రార్థన చేద్దాం. నా కుటుంబం దీవెన కోసం ప్రార్థన చెయ్యండి అయ్యా. నా కుడి చేయి పైకి ఎత్తుదామా. పరిశుద్ధుడానికి స్తోత్రము నాయనా, మీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించండి. చేతులెత్తి ప్రార్థన చేస్తున్న బిడ్డలు ప్రతి కుటుంబంలో గొప్ప మేలు ఆశీర్వాదంతో నింపి నడిపించమని అడుగుచున్నావు తండ్రి. ప్రారంభం నుంచి చేసావు ప్రభువా.